హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శ్రీకారం చుట్టారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో 150 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 1:55 షోడాషపల్లిలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో ఎత్తైన ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల పైప్లైన్ ద్వారా 3 మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపమన్నారు. ఈ 3 మినీ ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం 104 కోట్ల ఖర్చు చేసి నిర్మించనుంది. 3 లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వేలూరు మండల కేంద్రం వరకు 25 కోట్లతో వేసిన డబుల్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం నారాయణగిరి నుంచి పీచూరు వరకు 10 కోట్లతో వేసే డబుల్ రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం షోడాషపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు కవిత, దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుమోహన్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.